हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर की नमस्कार अंडी ई रोजैते नेनु चाला रोजुल किंदट चेप्पानु कदंडी नेनु ओक शॉपिंग कि वेल्लिनप्पुडु राति चिप्पानी तेच्चानु अभी नेक्स्ट वीडियो लो सीजनिंग चूपिस्तानु अनी नाकैते इप्पटिकी कुदिरिंदंडी दानी सीजनिंग चेसी वीडियो चेसेदानिकी सो ई वीडियो लो अयिते मीरु आ वाटिनी एला सीजनिंग चेयाल अनेदी चूसेयंडी पॉट्स अयिते एला क्लीन चेयालंटे ऐ मीन अंटे एला सीजनिंग चेयालनि वाळ्ळु चेप्पारंटे जस्ट दीनि मामूलुगा वाश चेसेसि इदैते लिक्विड सोप अंडि नेनु लिक्विड सोप यूज चेस्तुन्नानु अदे विम बार अलांटि यूज चेस्ते मळ्ळी अक्कडक्कड अतुक्कुंटे पोर्स लो इदि अयिपोतुंदंट अंदुवल्ल नेनैते लिक्विड सोप यूज चेस्तुन्नानु दीनितो दीनि बागा वाश चेसेसि आराक मनं ए कुकिंग आयिल अयिते वाडतामो अंटे वंट नूने ఆ వంట నూనెని పాట్ లోపలంతా స్ప్రెడ్ చేసి అప్లై చేసి ఒక 1 అవర్ నాననియాలన్నమాట అప్పుడు మన పాట్ సీజనింగ్ అయిపోతుంది ఏ క్లే పాట్ అయినా అలాగే చేయాలండి ఎక్సెప్ట్ మనం వాటర్ తాగుతాం కదా అది ఇంకా పెరుగు చేమిరు వేసుకునే దానికి అలాంటి వాటికి మనము ఆయిల్ పూసి సీజనింగ్ చేయక్కర్లేదు మనం స్టవ్ మీద పెట్టి వంటలు చేసుకునే వాటికి మాత్రం ఇలాగా ఆయిల్ పూసేసి 1 అవర్ దాన్ని బాగా నానబెట్టిన తర్వాత మనం యాస్ యూజువల్ వంట గిన్నెలు ఎలా వాడుకుంటామో అలా వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు దీనికైతే నేను వాష్ చేసి ఆరాక నూనె రాసి పెట్టేస్తాను ఇదైతే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రాతి గుంత పొంగలాల పెనం అన్నమాట ఇది అంటే నేను చెప్పాను కదా సోప్ స్టోన్ పుని పనియారం ఇదే కదా అంటే తమిళలో అదన్నమాట అదన్నమాట ఇది నాకు తమిళలో సరిగా తెలియలేదు చెప్పేకి అయితే ఇది వచ్చి రాతి గుంత పొంగలాల పెనం అన్నమాట దీన్ని కూడా నేను అలాగే సోప్ వాటర్ తో వేసి బాగా క్లీన్ చేసి దీనికి కూడా ఈ గుంటలు ఉన్నాయి కదా దీనికంత ఆయిల్ అప్లై చేసి 1 అవర్ అయినాక మనము డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేసుకోవడమే అన్నమాట కాకపోతే దీనికి వచ్చి ఏం చేయాలంటే మనము వెంటనే స్టవ్ వెలిగించిన వెంటనే దీన్ని పెట్టకూడదండి దీని లోపల మనం ఆయిల్ ఒక్కొక్క దాంట్లో ఆయిల్ వేసి తర్వాత మనము స్టవ్ వెలిగించుకోవాలన్నమాట డైరెక్ట్ గా దీనిని స్టవ్ మీద అంటే ఫైర్ పైన పెట్టకూడదు అని చెప్పారు వాళ్ళు రాతి చిప్ప అంటామన్నమాట మేము ఇంగ్లీష్ లో వచ్చి సోప్ స్టోన్ వెజల్ అంటారన్నమాట దీన్ని తమిళ దీని ఏమంటారో తెలియదండి దీనినైతే ఇప్పుడు నేను సోప్ వాటర్ తో యాస్ యూజువల్ వాష్ చేసేస్తున్నానన్నమాట దీనికైతే మనము ఆయిల్ రాసి పెట్టక్కర్లేదండి దీన్ని ఎలా సీజనింగ్ చేయాలి అంటే దీనినైతే మనము ఇప్పుడు నేను వాష్ చేసేశాక మనం డైలీ 7 డేస్ మనం స్టవ్ మీద వంట చేసుకున్నాక డైనింగ్ టేబుల్ మీదకి సర్వింగ్ బౌల్ అనే ఒకటిది వంట చేసుకున్న తర్వాత ఆ సర్వింగ్ బౌల్ లో పోసుకొని మనం వడ్డించుకుంటాం కదా అలాగైతే దీన్ని 7 డేస్ మనం యూస్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఆల్్రెడీ వండిందని దీంట్లో పోసి పెట్టాలి అలాగా 7 డేస్ మీకు కుదిరితే 3 పుట్ల కుదరకపోతే డే ఒక రోజుకి ఒకసారి గాని రెండు సార్లు గాని మీరు అలా చేసుకోవచ్చు అన్నమాట అంటే మేము 3 సార్లు చేయలేం కదా అనుకోకండి సాంబార్ రసం ఉంటుంది మార్నింగ్ సాంబార్ పోసుకుంటే నైట్ వచ్చి రసం పోసి పెట్టుకోవడం లైక్ అలాగా 7 డేస్ గాని మీరు చేసి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి వాడుకోవాలంట అలా చెప్పారు వాళ్ళు దీన్ని అయితే నేను ఈ రోజు దీన్ని సోప్ వేసి వాష్ చేసేస్తున్నానండి నేను 7 డేస్ తర్వాత డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టినప్పుడు దీంట్లో వంట చేసేటప్పుడు మీకు చూపిస్తాను దీంతో పాటు బాగా ఆయిల్ అప్లై చేసేశారండి మినిమం 2 టు 3 టైమ్స్ కడిగితే కానీ ఈ ఆయిల్ పోదన్నమాట ఒకసారి కడిగితే పోయేటట్లేదండి దీన్ని ఒక 2 3 సార్లు కడిగాక నేను మీకు చూపిస్తాను ఇది కూడా సోప్ స్టోన్ వెజిలే అన్నమాట అయితే ఇది ఏందంటే కర్డ్ అన్నమాట పెరుగు చేమిరు వేసుకునేది ఆ రోజు మీకు నేను చూపించాను కదా దీన్నైతే సీజనింగ్ చేసేదేం లేదండి నేను నార్మల్ సోప్ వాటర్ తో వాష్ చేసి బాగా ఆరబెట్టేసుకున్నాను దీన్నైతే మనం రేపు నుంచి చేమిరు పెట్టుకుందాం దీంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే 2 డేస్ దీంట్లో పెరుగు బయటే ఉన్నా కూడా ఫ్రిజ్ లో పెట్టకుండా మనకు పులుపే అవదు అన్నారన్నమాట అందుకనేైతే నేను ఈ వెజిల్ ని కొన్నాను నేను ఎలా ఇది అలాగే ఉందా వాళ్ళు చెప్పినట్టు లేదా పులిసిపోతుందా పెరుగు అనేది నేను మీకు ట్రై చేసి మీకు చెప్తాను ఇప్పుడైతే మనకు ఈ కుండ బాగా ఆరిపోయిందండి ఐ మీన్ ఈ క్లే పాట్ దీని బిర్యానీ పాట్ అంటారు కదా నేను మామూలు వంటలు కూడా చేసుకోవచ్చు దీంట్లో బిర్యానీ మాత్రమే కాదు ఇదైతే బాగా ఆరిపోయింది అన్నమాట దీనికైతే ఇప్పుడు నేను ఆయిల్ రాస్తున్నాను నేనైతే చెక్లాట్ ఎన్న అంటారు కదా వేరుకడలనే ఆ ఎన్న వాడుతున్నాను అన్నమాట నేను అదే ఆయిల్ ని ఇప్పుడు దీంట్లో అప్లై చేస్తున్నాను ఇలాగా మనం పాట్ అంతా బాగా అప్లై చేసుకుందాం ఇప్పుడైతే మన క్లే పాట్ సీజనింగ్ ఫినిష్ అయిపోయినట్టండి 1 అవర్ తర్వాత దీన్ని మనం వండుకోవాలి అనుకుంటే 1 అవర్ తర్వాత అంటే ఆయిల్ అప్లై చేసినాక 1 అవర్ ఆగి మనం దీన్ని స్టవ్ మీద పెట్టి వంట చేసుకోవచ్చు అన్నమాట లేదంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వంట చేసుకోవచ్చు ఇలాగా మన క్లే పాట్ సీజనింగ్ అయితే ఫినిష్
ఇప్పుడు మన గుంత పొంగల్ అల్పెనం కూడా అది సోప్ స్టోన్ గుంత పొంగల్ అల్పెనం అన్నాను కదండి అది కూడా బాగా వాష్ చేసి ఆరిపోయింది ఇప్పుడు దీంట్లో కూడా నేను చెప్పిన చెక్లాట్ కడలన్న అనేది యూస్ చేసుకుంటున్నాం అన్నమాట అంటే వేరుశనగ నూనె అండి ఇది దీన్ని అయితే నేను ఇప్పుడు అప్లై చేసుకుంటాను అన్నిట్లో ఇది కూడా 1 అవర్ అయినాక మనం యూస్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు దీంట్లో 1 అవర్ అయినాక గుంత పొంగల్ పోసుకుందాం అండి అది ఎలా వచ్చిందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను चूसर कदा फ्रेंड्स अन्नी अति सीजनिंग गुंत पोंगल अल्पिनम सीजनिंग रोजे नाइट गुंत पोंगल पोसेसा चाला टेस्टी अंड अम्मी वच्चाई नेक्स्ट वीडियो दाने अप्लोड ट्राई चेस्तानु वीडियो मीकु नच्चिनट्लयिते मर्चिपोकुंडा ना चानल लाइक चेयंडी शेर चेयंडी इंका सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल ऐकान प्रेस चेसिनट्लयिते नेनु वीडियो पोस्ट चेसिनप्पुडु नोटिफिकेशन मीकु वच्चेस्तुंदि अलागे अन्नट्टु मर्चिपोयानु इंस्टालो नन्नु फालो अवडं असलु मर्चिपोकंडि नेक्स्ट वीडियोलो मल्ली कलुद्दां बाय।